Guys, andar ki namaskaram. Welcome to my Telugu channel, Samira Shree Vlogs Telugu. Alright guys, so basic ga nenu ee video edo anukoni record chesanu but edo ayindi. So meeru title and thumbnail chusinattu maa daddy kotta car teesukuntunnaru. So dani kosam ante first time inni cars marchina ante nenu personal ga rendu cars konnanu maa daddy inni cars marchina kuda first time family andram ila velli car delivery receive cheyadam. So it's definitely special and arhan puttin tarvata idi maa intlo first kotta car anamata. So definitely excited unnanu. So video chivar daaka chudandi ekkada miss avakandi. Aithe meeru ना रीसेंट वीडियोस लो चूसुंटे नेनु इंतक मुंदु कूडा ब्लड टेस्ट चेंजुकुन्नानु अंड मल्ली इवाल ब्लड टेस्ट चेंजुकुंटुन्नानु. सो बेसिक गा मन मेनली ओक तल्ली अयिन तर्वात मन गुरिंचि मन आलोचिंचडं मर्चिपोतामु मन हेल्थ गुरिंचि असलु पट्टिंचुकोमु. अयिते वीडियो स्टार्टिंग लो नेनु हेयर सेट चेस्तुन्नि एंदुकु चूपिंचालंटे आफ्टर डेलीवरी अंटे प्रेग्नेंसी तर्वात पोस्ट पार्टम हेयर लॉस अनेदि चाला एक्कुव उंटुंदि. नार्मल गा मन हेयर चाला लॉस अवुतू उंटुंदि. पोस्ट पार्टम एंदुकु एक्कुवगा अवुतुंदंटे మనం సరిగ్గా ఫుడ్ ఇంటేక్ చేయకపోవడం కానివ్వండి ఆర్ మనం సరిగ్గా మన అంటే ఫుడ్లో మనం ఏదైతే క్యాలరీస్ తీసుకోవాలో లేకపోతే ఐయన్స్ కానీ వైటమిన్స్ కానీ ఇంపార్టెంట్ వస్తువులు ఏదైతే తీసుకోవాలో అవన్నీ ఎక్కువ మన గురించి మనం పట్టించుకోకుండా మన పిల్లల హెల్త్ గురించి వాళ్ళ ఫుడ్ ఇంటేక్ గురించి అవే ఆలోచిస్తాం తప్పితే మన గురించి మనం ఆలోచించుకోము. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకుంటున్నామంటే మన హెల్త్ మన గురించి మనం పట్టించుకుంటేనే మన పిల్లల గురించి మనం ఆలోచించవచ్చు వాళ్ళ హెల్త్ గురించి కూడా అండ్ వాళ్ళ ఇంటేక్ గురించి కూడా చక్కగా చూసుకోవచ్చు. సో బేసిక్ గా నేను ఈ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుకుంటున్నానంటే ఆ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది ఎందుకు అంత ఎక్సెస్ గా అవుతుందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గర అడిగాను మా గైనకాలజిస్ట్ దగ్గర. సో తను కొన్ని నాకు రికమెండ్ చేశారు టెస్ట్లు. సో అవి చేయించుకుంటున్నానన్నమాట. ఇప్పుడైనా మన ఫుడ్లో మనం ప్రాపర్గా కావాల్సిన న్యూట్రియన్స్ ఏం తీసుకోకపోతే సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ సప్లిమెంట్స్ తీసుకోవడంలో తప్పేం లేదు. సో అదొకటి మనం తెలుసుకోవాలి. బట్ మనకి అంటే మన హెల్త్కి కానివ్వండి మన హెయిర్కి మన స్కిన్కి మన బాడీకి బేసిక్గా ఏం కావాలో తెలుసుకోవాలంటే ఏది మనకి తక్కువ ఉందో అది ఎగ్జామిన్ చేయాలి కాబట్టి అందుకే ఆ టెస్ట్ డాక్టర్ చెప్పారు. చేయించుకున్నాను అండ్ నా మెడికేషన్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేసాను. నేను విజిబుల్ రిజల్ట్స్ చూశాక మీ అందరితో అదంతా కూడా షేర్ చేస్తాను. అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది ఏదో అనుకోని అండ్ ఆ రోజు సాయంత్రం అర్హాన్ అండ్ ప్రిన్స్ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళతో కాసేపు ఇలా ఆడుకున్నాను. వీ హ్యాడ్ సమ్ ఫన్ క్వాలిటీ టైం. అయితే ఇద్దరికి కొంచెం జలుబు స్టార్ట్ అవుతుంది అన్నట్టు అనిపిస్తే ఇంకా కిందికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఇద్దరిని కాస్త యాక్టివ్గా ఆడిపిస్తుండే అన్నమాట. యాక్చువల్లీ నేను పాస్ట్లో పీరియడ్ ఎడిషన్ ఒక వీడియో చేశాను అండ్ మళ్ళీ ఈ మంత్ ఇప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసినాను. సో ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం లెథార్జిక్గా ఉంటే మన డే అంతా కూడా లెథార్జిక్గా ఉంటుంది. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత మనం యాక్టివ్గా అంటే మన డే కూడా యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటుంది. మీరు మా అత్తగారి ఛానల్లో ఆర్ తపసం ఛానల్ చూస్తే రీసెంట్గా నేను నా కాలు బెనికిందనమాట. సో దానివల్ల ఇంకా వర్కౌట్కి వెళ్ళలేకపోతున్నాను బట్ స్టిల్ ఐ మేక్ ష్యూర్ అండ్ కీప్ మై సెల్ఫ్ యాక్టివ్ అంటే లెక్క ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ యాక్టివ్. అయితే అదంతా కూడా చాలా షేర్ చేసుకున్నామని ఈ వీడియో స్టార్ట్ చేశాను బట్ డ్యూ టు కపుల్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ వీడియో కంటిన్యూ చేయలేకపోయాను. సో ఎలాగో ఇప్పుడు మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తున్నాను కొత్త కార్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా అది మీ అందరితో షేర్ చేద్దామని అనుకున్నాను అనమాట. అయితే ఈ కర్టెన్స్ గురించి కూడా నేను ఆల్రెడీ రీసెంట్ వీడియోలో చెప్పాను. ఇవి బ్లాక్అవుట్ కర్టెన్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. సో బేసిక్గా బయట నుంచి ఎండ రాకుండా ఉండడానికి ప్రతిరోజు అలానే ఎక్కి మొత్తం పీక్తాను మళ్ళీ పెడతాను. ఇట్స్ అ టాస్క్ కోతులాగా ఎక్కేస్తారనమాట. బట్ అదే ఇంకా టాస్క్ లాగా కాకుండా మన ఎవ్రీడే యాక్టివిటీలో అంటే ప్రతిరోజు ఎక్కి పెట్టడం మళ్ళీ తీయడం అదంతా కూడా చేస్తాను. అండ్ పిల్లలు అదే మనం మొత్తం ఆడిగి అయిపోయిన తర్వాత వాళ్ళకి చూపిస్తుండే మార్నింగ్ నుంచి చెప్పడమే మర్చిపోయాను. సో వాళ్ళిద్దరికి చూపించేలా నేను ఇవాళ బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. డాక్టర్ వచ్చారు టెస్ట్ చేశారు అదంతా కూడా వాళ్ళతో షేర్ చేస్తుండే అనమాట.
అండ్ ఇంకో విషయం, నెక్స్ట్ డే మేము కార్ తీసుకోవడానికి వెళ్తుండే. అయితే అర్హాన్కి ఆల్రెడీ చెప్పాను ఇలా రేపు వెళ్తున్నాము, నాని హోమ్ వెళ్తున్నాము, నువ్వు స్కూల్ నుంచి వచ్చాక మేము నాని హోమ్కి వెళ్తామని చెప్పి. తన ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ ఉండే, అదంతా కూడా మీరు చూస్తారు. అండ్ చాలామంది అర్హాన్ స్కూల్ తన యాక్టివిటీస్ గురించి అడుగుతారు కదా, ఇప్పుడు తనకి స్కూల్లో హోంవర్క్ కూడా ఇస్తారనమాట. ఆ హోంవర్క్ చేయించడం అదంతా కూడా నేను యాక్చువల్లీ షార్ట్స్ కోసం రికార్డ్ చేశాను, బట్ పోస్ట్ చేయలేదు, త్వరలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో మీరు కొంచెం ఆ క్లిప్స్ చూస్తారు, తన హోంవర్క్ చేస్తుంది. సో ఇంకా అది చూసేద్దాము. Take another color for that bunny. Where is number 8? Can you show me number 8? Arhan? Can you show me number 8? Very good. Focus and do it properly, baby. Focus the number 8 and do it properly. I'm going to take the yellow color for number 8. Do yellow for number 8. I'm going to do blue color. Yeah. Ye wala nahi phut gaya baby, dusra wala. Number 8 pe karo. సో ఇలా తన హోంవర్క్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్ ఉంటుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకి ఫోకస్ చేస్తూ అలా చేయించాలి. తన హోంవర్క్ అయితే అయిపోయింది, తను పడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేచి తను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయాను అనమాట బయలుదేరడానికి. ఇంకా తను ఎక్సైట్మెంట్ మీరు చూడండి. अरहान उठा लेके लेके जाते बटू टू. ओके लेके जाओ, जाके इको स्पॉट में रख लो. कम ऑन कम ऑन बेबी. డ్రైవ్ కరికే మా రక్కి ఆఫ్, ఫిర్ సైకిల్ డ్రైవ్ కరికే వో లేకే జాకే రక్కి ఆఫ్. ఇంకా మొత్తానికి అయితే చాలా లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. వెళ్ళేది 3 డేస్కి మాత్రమే, అంటే ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, అంటే మళ్ళీ సండే ఈవినింగ్ తిరిగి వచ్చేస్తాను. బట్ దానికి కూడా చాలా లగేజ్, మీరు చూసినట్టు అర్హాన్ బండ్లు అవన్నీ కూడా. ఇంకా చక్కగా అందరికీ బాయ్లు చెప్పేసి మేము మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా అర్హాన్ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. మా మమ్మీ కూడా చాలా వెయిట్ చేస్తుండే, చాలా ఎదురు చూస్తుండే అన్నమాట. ఇంకా నార్మలీ స్కూల్ నుంచి వచ్చాక అర్హాన్ కాసేపు పడుకుంటాడు, తన నాప్ టైం అనమాట. 12:30 ఆ టైంకి స్కూల్ నుంచి బయలుదేరతాడు, 1 o'clock కల్లా ఇంటికి వస్తాడు. ఆ రోజు వాళ్ళ స్కూల్లో స్టీమ్ డే ఉంటే, అంటే కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ జరుగుతుండే అనమాట. సో ఆ రోజు జల్దీగా ఇంటికి వచ్చేసాడు, అందుకే అలా డ్రెస్అప్ అయి ఉన్నాడు. మేము ఇంకా ఇంటికి వచ్చి అర్హాన్ మా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అదే టైం అయింది. సో 12:30 ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళాము. కాసేపు మా మమ్మీతో ఆడుకొని ఇంకా అర్హాన్ అయితే పడుకున్నాడు. అండ్ అర్హాన్ పడుకున్నాక ఇట్ వాస్ టైం ఫర్ మీ టు రిలాక్స్. సో బేసిక్గా చెప్పాను కదా పీరియడ్స్ ఉండే అని చెప్పి. అండ్ పీరియడ్ క్రామ్స్ అనేది చాలా మనకి, అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. సో దానికోసం నేను ఈ మధ్య ఈ హీటింగ్ ప్యాడ్ వాడుతున్నాను. సో ఇది బేసిక్గా మనకి ఎలక్ట్రిక్ హీటింగ్ బెల్ట్ అన్నమాట. ఇందులో మనకి 3 మోడ్స్ ఉంటాయి అండ్ 3 హీటింగ్ లెవెల్, 3 మసాజింగ్ మోడ్స్ అండ్ 3 హీటింగ్ లెవెల్. సో చక్కగా మనం ఇది వాడుకోవచ్చు. 45 డిగ్రీస్, 50 డిగ్రీస్ అండ్ 65 డిగ్రీస్ సెల్సియస్ అండ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అనమాట. అంటే 5 అవర్స్ వరకు చక్కగా మనం పెట్టుకొని వాడచ్చు. అండ్ ఒక 30 మినిట్స్ తర్వాత ఇది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ కూడా అయిపోతుంది. ఇక్కడ మనకి బక్కుల్ వస్తుంది. సో చక్కగా ఈ బటన్ ప్రెస్ చేసి మనం దీన్ని బక్కుల్ చేసుకోవడమే. అండ్ మన అబ్డోమెన్లో మనకి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడ ఈ బెల్ట్ ఇలా చక్కగా పెట్టేసుకొని కాసేపు ఇలా రిలాక్స్ అవుతే లిటరలీ స్వర్గంలోకి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. అంత రిలీఫ్గా ఉంటుంది, ట్రస్ట్ మీ గైస్. అంటే లాట్ ఆఫ్ హీటింగ్ ప్యాడ్స్ మనకి ఏంటంటే ఉట్టి వేడి మాత్రమే ఇస్తుంది, లేదా మనం మసాజింగ్ మోడ్స్ ఒకవేళ తీసుకుంటే మనకు ఉట్టి మసాజింగ్ మోడ్స్ ఉంటాయి. బట్ ఇందులో నేను చెప్పినట్టు మనకి 3 మోడ్స్ ఆఫ్ మసాజ్ అండ్ 3 లెవెల్స్ ఆఫ్ హీటింగ్ వచ్చినందుకు మనం చక్కగా వాడేసుకోవచ్చు అనమాట.
అండ్ దీని ఛార్జ్ మనం యూఎస్బితో ఛార్జ్ చేసుకోవాలి. సో బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ ఉండదు, రీఛార్జబుల్ బ్యాటరీ కాబట్టి వెరీ కన్వీనియంట్ అండ్ ఈజీ టు యూజ్. అండ్ మనకి ఇలాంటి అంటే డిపెండింగ్ ఆన్ అవర్ సైజ్ మనం చక్కగా ఆ బెల్ట్ సెట్ చేసుకుంటే చక్కగా వాడేసుకోవచ్చు. అండ్ చెప్పలేదు కదా ఇది ఎవరీ బ్రాండ్ నుంచి, నేను దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు కనుక ఒకవేళ పీరియడ్ క్రామ్స్ అదంతా ఉంటే మీరు ట్రస్ట్ మీ గైస్ ఇది తీసుకుంటే మనకి ఆ వైబ్రేషన్ మోడ్స్ కానీ హీటింగ్ లెవెల్స్ మనం చక్కగా రిలీఫ్ తీసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా మీకు హైలీ రికమెండ్ చేస్తాను బికాస్ ఇది పోర్టబుల్. నేనైతే మా బ్యాగ్లో పెట్టేస్తాను. ఆ డైపర్ బ్యాగ్ కాస్త ఇప్పుడు మా బ్యాగ్ అయిపోయింది, నా సామాన్ అండ్ అర్హాన్ సామాన్ ఇద్దరు సామాన్లు ఉంటాయి అందులో. సో చక్కగా ఇది ఎప్పుడు క్యారీ చేస్తాను. అండ్ ఈ బెల్ట్ మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇక్కడ, అంటే మన స్కిన్కి చాలా కన్వీనియంట్గా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చెప్పినట్టు దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకోటి మీరు ప్రెగ్నెంట్ ఉంటే మాత్రం ఇది వాడద్దు, బట్ పీరియడ్స్కి మాత్రం చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో బేసిక్గా ఇది మెన్స్ట్రుల్ హీటింగ్ బెల్టే. సో చక్కగా అయితే మనం యూస్ చేసేసుకోవచ్చు. ఇంకా 30 మినిట్స్ తర్వాత అది ఆఫ్ అయిపోయింది, అర్హాన్ కూడా లేచాడు, బయలుదేరి మేమందరం వెళ్ళిపోయాము షోరూమ్కి. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా అక్క మా చెల్లి అందరూ యూఎస్లో ఉన్నారు అండ్ ఫస్ట్ టైం మేము కార్ డెలివరీ కోసం ఇలా ఫ్యామిలీ అందరం కట్టుకట్టి వెళ్తున్నాం అన్నమాట. సో అండ్ ఆఫ్ కోర్స్ మమ్మీ డాడీ ఒక్కలే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి తీసుకోవడం బాగోదు, దే ఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ ఆపా అండ్ సీమ కాబట్టి నేను అండ్ అన్వర్జాన్ కూడా వాళ్ళని జాయిన్ అయ్యాము. కంగ్రాచులేషన్స్ డాడీ. థాంక్ యూ. Congratulations! Arre vaah! Teesri gaadi! న్యూ గాడి. గాడి ముబారక్. కంగ్రాచులేషన్స్ బ్రో. డాడీ కంగ్రాచులేషన్స్. ఆప్ చల్. ఓకే రెడీ సర్. థోడా ఉపర్ ఉఠావ్. ఓకే దాదా దిఖ్ రే. ఓకే అమ్మే కంగ్రాచులేషన్స్. బాయ్ టాటా. టాటా బాయ్. ఉదర్ పెట్టు. ये भी बंद कर दो. गर्मी होती बेबी.
టు బి ఆనెస్ట్ చాలా మందికి మరీ టూ మచ్ ఒక కార్ కోసం కూడా వ్లాగ్ అలా అనిపించవచ్చు, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ స్పెషల్. ప్రతి ఒక్క మూమెంట్ అంటే మా మమ్మీ ఫస్ట్ టైం కార్లో కూర్చునేది కానీ, నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేసేది కానీ, అదంతా కూడా క్యాప్చర్ చేయాలని. యాజ్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ టైం ఇలా మేము ఫ్యామిలీ అందరం కలిసి ఒక కార్ డెలివరీ తీసుకుంటున్నాము. ఇంతకుముందు ఎన్ని కార్స్ తీసుకున్నా ఎవరు కొన్నారో వాళ్ళు సోలోగా వెళ్ళి డెలివరీ తీసుకుని ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేయడమే, బట్ ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాము. అండ్ ఆల్సో ఆ టైంలో ఆపా సీమ మాతో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా చూస్తారు అండ్ మై హ్యాపీనెస్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని. అండ్ మేము ఇంతకుముందు కొన్న కార్స్లో ఎప్పుడు కూడా సన్ రూఫ్ లేకుండే అనమాట. ఆ టైంలో అన్ని కార్స్ కూడా 2015-2017 ఆ టైంవి. ఇప్పుడు సన్ రూఫ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ కార్ తీసుకున్నాం కాబట్టి చాలా ఎక్సైటెడ్ ఉండే. మెయిన్లీ అయాన్కి సన్ రూఫ్ అంటే చాలా ఇష్టం. అయాన్ కోసం మా డాడీ ఇదే తీసుకోవాలి, సన్ రూఫ్ ఉన్నదే తీసుకోవాలని తీసుకున్నారు. ఇలా చేయడం సేఫ్ కాదు, బట్ ఫస్ట్ టైం లిటరలీ అర్హాంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట సన్ రూఫ్. ఇక మీదట ఎప్పుడు చేయడు, జస్ట్ ఫర్ హిమ్ టు నో ఇట్. అది కూడా చాలా స్లోగా వెళ్తున్నప్పుడు ఓపెన్ చేసి చేసాము. అండ్ అన్ని ఫీచర్స్ కూడా అంటే వాయిస్ కమాండ్ ఫీచర్ అదంతా కూడా మనకి లగ్జరీ కార్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ కార్లో వచ్చేసింది. సో అలా మా డాడీ చూసి చూసి పిక్ చేసుకొని స్పెషల్గా మెయిన్లీ అయాన్ కోసం కొన్న కార్ అనమాట. బికాజ్ ఉన్న పిల్లల్లో తనే పెద్దగా అయ్యాడు కాబట్టి అండ్ తనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, డిజైర్స్ ఉంటాయి కాబట్టి తన కోసం మెయిన్గా ఆలోచించి కొన్నారు. అండ్ ఇది మా కొత్త కార్ ఫస్ట్ టైం మా సొసైటీలో ఎంటర్ అవుతున్న షాట్. నేను చెప్పాను కదా వాళ్ళు ఆపా సీమ జీజు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళు డ్రైవ్ చేస్తున్న ఫీల్తో ఫస్ట్ టైం వాళ్ళు కూడా మాతో పాటు కార్లో ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నాన్న ఫీలింగ్తో ఇలా రికార్డ్ చేశాను. మా వాళ్ళందరితో పాటు మీరు కూడా రండి అండ్ ఇలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ యాజ్ అ పార్ట్నర్ అన్వర్ జాన్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఇలాంటి విషయాల్లో చాలా సపోర్ట్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. బైక్ వెళ్తే ముందు ఆయనే మా మమ్మీ డాడీని నిల్చోండి ఫోటో తీస్తానని చెప్పి అర్హాన్ని కూర్చోబెట్టి అలా ఫోటో తీశారు. ఇట్ వాస్ డెఫినెట్లీ వెరీ ఓవర్వెల్మింగ్ అలా చూడడం. అండ్ ఐ కెన్ నాట్ థ్యాంక్ అల్లా ఎనఫ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు. అల్హమ్దుల్లా 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 ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా పైకి వెళ్ళాక అయాన్కి ఫోన్ చేసి వాళ్ళందరితో కూడా ఈ న్యూస్ షేర్ చేశాము. అయాన్ స్కూల్ బస్లో స్కూల్కి వెళ్తున్నాడు అక్కడ యూఎస్లో, అదంతా కూడా మీరు చూసేయండి. బాయ్ కన్నమ్మా, బాయ్ బాయ్, వేవ్ యువర్ హ్యాండ్ బాయ్. సిగ్నల్ సిగ్నల్ అండ్ యా గైస్, దట్స్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియోస్. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నేను మీ సమీరా షరీఫ్. బాయ్.